నమస్తే, నేను డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ ఆంధ్ర హాస్పిటల్ విశాఖపట్నం. ఇప్పుడు మనం హెచ్పీవీ వ్యాక్సిన్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని ఏజ్ గ్రూప్స్ ఎప్పుడు ఇస్తాం, దీని బెనిఫిట్స్ ఏంటి అండ్ దాని డోసింగ్ షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, హెచ్పీవీ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వైరస్ అనేది మెయిన్గా ఫీమేల్స్కే ఎఫెక్ట్ చేస్తుంది అని మిస్కన్సెప్షన్ అనేది ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ కూడా ఓన్లీ ఫీమేల్స్కి ఇస్తామని అందరూ అనుకుంటారు. కానీ ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ అనేది జెనైటల్ ఇన్ఫెక్షన్సే కాకుండా జెనైటల్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, మౌత్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ కూడా ఒక కారణం అన్నమాట. సో దీన్ని బట్టి మేల్స్ అండ్ ఫీమేల్స్కి మనం ఈ వ్యాక్సిన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏజ్ గ్రూప్ అంటే యూజువల్గా ఈ వ్యాక్సిన్ మనం పిల్లలందరికీ 5 ఇయర్స్ లోపు ఎలా వ్యాక్సిన్స్ వేయిస్తామో ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ కూడా ఒక షెడ్యూల్లోనే ఉంది. కాకపోతే ఇది అందరికీ తెలియదు అనమాట. సో చాలామంది దీన్ని మిస్ అవుతారు. సో దీని ఏజింగ్ షెడ్యూల్ అంటే వెరీ ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 ఇయర్స్కి మనం ఫస్ట్ డోస్ ఇచ్చుకోవచ్చు. అది మేల్ అండ్ ఫీమేల్ చిల్డ్రన్కి ఇవ్వచ్చు. అండ్ బిలో 15 ఇయర్స్ ఇస్తే దీని ఎఫెక్టివ్నెస్ అనేది మనకి మ్యాక్సిమం కనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే హెచ్పీవీ అనే వైరస్ యూజువలీ సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల మనకి వస్తుందన్నమాట. సో బిఫోర్ 15 ఇయర్స్ మనకి బెస్ట్, ఎందుకంటే సెక్షువల్ ట్రాన్స్మిషన్ అనేది ఉండదు. సో బిఫోర్ ద వైరస్ గెట్స్ ఎఫెక్టింగ్ ద బాడీ, మనం ముందే ఈ వ్యాక్సిన్ ఇచ్చుకుంటే దాని బెస్ట్ ఎఫెక్టివ్నెస్ మనకి బయటకు వస్తుంది. సో ఫస్ట్ డోస్ అనేది యూజువలీ 9 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మనం 2 డోసెస్ ఇస్తాం. ఫస్ట్ డోస్ ఏంటంటే ఎప్పుడు 9 or 10 or 11కి ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. బట్ సెకండ్ డోస్కి మినిమమ్ ఆఫ్ 6 to 12 మంత్స్ గ్యాప్లో సెకండ్ డోస్ ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్, సో అది మిస్ చేశారనుకోండి, నెక్స్ట్ 15 ఇయర్స్ తర్వాత 15 to 26 ఇయర్స్ వరకు మనం నెక్స్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. సో మేబీ 90 to 95% అనుకోవచ్చు, ఎందుకంటే ఆ టైంలో సెక్షువల్ ట్రాన్స్మిషన్ అనేది ఉండొచ్చు. సో ఆ టైంలో మనం 3 డోసెస్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ డోస్ అనేది 0 డోస్ అంటాం, సెకండ్ది అరౌండ్ 1 to 2 మంత్స్ గ్యాప్లో, అండ్ థర్డ్ డోస్ అరౌండ్ 6 మంత్స్ గ్యాప్లో మనం ఇస్తామన్నమాట. సో ఇది మిస్ అయితే చాలామంది ఇంకా తీసుకోకూడదు అనుకుంటారు. సో అలా ఏం లేదు, అబౌట్ 45 ఇయర్స్ వరకు కూడా మనం ఈ డోసేజ్ అనేది తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఒక్క స్ట్రెయిన్తో ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఆ స్ట్రెయిన్కి అది ఎఫెక్టివ్నెస్ ఇవ్వకపోతే కొత్త స్ట్రెయిన్స్, ఏ స్ట్రెయిన్స్ అయితే మన బాడీలో లేవో వాటి మీద హెచ్పీవీ వ్యాక్సిన్ అనేది మనకి పనిచేస్తుంది. సో ఆల్రెడీ బాడీలో ఉన్న స్ట్రెయిన్ మీద ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ పని చేయదు అనమాట. సో ఏదైనా కొత్త స్ట్రెయిన్ మన బాడీలో ఏదని లేదో దాని మీద హెచ్పీవీ వ్యాక్సిన్ మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? సో మ్యాక్సిమం హెచ్పీవీ వైరస్ అనేది జెనైటల్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తుంది. సో ఈ వ్యాక్సిన్ వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్, క్యాన్సర్స్. ఈ మధ్యన క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ చాలా మటుకు పెరిగింది. అండ్ ఫీమేల్ క్యాన్సర్స్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ని చాలా మటుకు ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ మనకి తగ్గిస్తుంది, బికాజ్ ఈ హెచ్పీవీ వైరసే మ్యాక్సిమం కాజ్ అనమాట ఈ క్యాన్సర్కి. సో దానికోసం మనం హెచ్పీవీ వ్యాక్సిన్ కంపల్సరీగా ఫీమేల్స్ అనేది మిస్ అవ్వకుండా తీసుకోవాలి. అండ్ మేల్స్ ఎందుకు తీసుకోవాలి అంటే దీనివల్ల పెనైల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్, ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా హెచ్పీవీ వైరస్ ఎఫెక్ట్ చేస్తుంది. సో మేల్స్ ఇవి తీసుకుంటే వీటి నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్ వస్తుంది, అండ్ వాళ్ళల్లో కూడా జెనైటల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి తగ్గుతాయి అన్నమాట. సో ఈ షెడ్యూల్ ఫాలో అయితే మనకి చాలా మటుకు మనకి క్యాన్సర్స్ నుంచి మనం సేఫ్గా ఉండొచ్చు. ఇది ఒక మినిమం హెచ్పీవీ వ్యాక్సిన్, ఒక ఇంజెక్షనే కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం మిస్ చేసుకోకుండా తీసుకోవడం చాలా మంచిది. సో బెస్ట్ అయితే పిల్లలకి, మేల్ అండ్ ఫీమేల్ కిడ్స్, ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా మనం ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ.